కరోనా నియంత్రణలో భాగంగా ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల తహసీల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో కరోనా నియంత్రణలో తగు జాగ్రత్తలు సూచనలు తెలియజేస్తూ స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పెద్దదొర్నాల మండలం పడమట బొమ్మలపురం ఎస్సీ కాలనీలో కరోనా కేసులు నమోదు కావడంతో బొమ్మలపురం గ్రామాన్ని సందర్శించిన స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు పెద్దదొర్నాల తహసీల్దార్ కేవీ హనుమంతరావు బొమ్మలపురం గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కేవీ హనుమంతరావు మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, అలాగే కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తిపై వివక్షణ చూపవద్దని సూచించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పెద్దదొర్నాల మండలంలో గత నెల నుంచి 45 కేసులు నమోదయ్యాయని తెలియజేశారు. పెద్దదొర్నాలలో కరోనా వైరస్తో ఇప్పటికీ 3 వ్యక్తులు మరణించారు అని తెలియజేశారు. మండల ప్రజలు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఏ ఒక్కరు కూడా అధైర్య పడవసరం లేదని తెలియజేశారు. మండలంలోని ప్రతి గ్రామంలో వైద్య అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి పరీక్షలింపబడడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దదొర్నాల తహసీల్దార్ కేవి హనుమంతరావు, వైద్య అధికారులు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. కరోనా పాజిటివ్ కేసెస్లో మొత్తం 48 మందికి గత నెల రోజుల నుంచి ఎఫెక్ట్ కావడం జరిగింది. ఫస్ట్ ఏబిఎం పాలెంతో దానం కేసుతో స్టార్ట్ అయ్యి ఇవాళ బొమ్మలాపురంలో ఒక కేసుని చూపి రావడం జరిగింది. అక్కడ ఇవన్నీ కూడా మన డాక్టర్స్ ప్రతిరోజు కూడా టెస్ట్ ద్వారా నిర్ధారించి పాజిటివ్ వచ్చిన కేసులన్నింటిని కూడా మార్కాపురం, ఒంగోలు అవసరాన్ని బట్టి వాళ్ళందరినీ కూడా మనము క్వారంటైన్ చేయటం, హాస్పిటల్ తీసుకెళ్ళటం, కోవిడ్ కేర్ సెంటర్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఆరోగ్యమైనటువంటి సమాచారం అందించడం జరుగుతుంది. గౌరవ తహసీల్దార్, అదేవిధంగా ఎంపీడీఓ గారు, పోలీస్ అధికారి, అదేవిధంగా మన మెడికల్ ఆఫీసర్స్, మండల టాస్క్ ఫోర్స్, విలేజ్ టాస్క్ ఫోర్స్ సభ్యులందరూ కలిసి ప్రతి గ్రామంలో కూడా విలేజ్ టాస్క్ ఫోర్స్లో పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, అదే ఏఎన్ఎం, అంగన్వాడీ, ఆశా, అదేవిధంగా విలేజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీస్ అందరి సహకారంతో ప్రతి గ్రామంలో కూడా ఒక పాజిటివ్ కేసు వచ్చిన వెంటనే ఆ కేసు సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ ఎంతమంది ఉన్నారు, వారికి సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టెస్ట్ సేకరించడం, సెకండరీ కాంటాక్ట్లో వారికి ఎవరికైతే సిమ్టమ్స్, జ్వరం కావచ్చు, ఇతర జలుబు దగ్గు సంబంధించిన సిమ్టమ్స్ ఉంటే వారందరూ కూడా టెస్టులు చేసి ఈ కరోనా వ్యాధి వ్యాప్తి కాకుండా వారందరినీ కూడా సపరేట్గా ఐసోలేషన్లో పెట్టడానికి చర్యలు చేపడుతున్నాం. ఈ యొక్క దోనాల్లోనే ఎక్కువ కేసులు నమోదు కావటం, మొత్తం కూడా 47 కేసుల్లో కూడా 40 కేసులు దోనాలు నమోదు కావటంతో దోనాల గ్రామ పంచాయతీ సంబంధించి అన్ని శానిటేషన్ కార్యక్రమాలు కావచ్చు, సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయడం, తర్వాత చున్నము బ్లీచింగ్ కార్యక్రమాలు కూడా ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శి అర్థం చేయడం జరుగుతుందని తెలియజేయడమైంది. ఆ యొక్క ఫోటోలు కూడా ప్రతిరోజు కూడా మాకు వాట్సాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైనా కొన్ని ప్రాంతాల్లో శానిటేషన్ కార్యక్రమం సక్రమం నిర్వహించడం అనేది కంప్లైంట్ రావడంతో పంచాయతీ కార్యదర్శిని పిలిచి ఇప్పుడే చెప్పడం జరిగింది. రేపటి నుంచి ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించడానికి పటిష్టమైన చర్యలు చేపడుతుంది. తర్వాత రెండోది